హాయ్ అండి, నేను మీ రేణుని. మా ఇంటి రుచులకి స్వాగతం. ముందుగా పనస గింజల కూర ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా 350 grams పనస గింజలు తీసుకున్నాను. అలాగే ఈ విధంగా పై తొక్కలన్నిటినీ కూడా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్న దాన్ని ఇలాగ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన దాంట్లో 500 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 విజిల్స్ వేపించుకోవాలి. అలాగే దీనికి కావాల్సినవి పోపు దినుసులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్, ఉడికించిన పనస గింజల్ని ఇలాగ కట్ చేసుకోవాలి. అవి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 7-8 పచ్చిమిర్చి, 5 టమాటాలు, అలాగే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పోపులు, అవి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ త్వరగా ఏగుతుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 1-5 మినిట్స్ మూత పెట్టి ఉంచడం వల్ల 10 నిమిషాలు అయిన తర్వాత టమాటా అనేది ఇలా మగ్గుతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లో 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇవన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనము బాయిల్ చేసుకున్నాం కదా పనస గింజలు కూడా యాడ్ చేసుకొని బాగా ఆ మసాలా అనేది పనస గింజలకి బాగా పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కూడా తినవచ్చు. మనకి గ్రేవీ అనేది కావాలంటే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్ వాటర్ అనేది ఇందులో సరిపోతుంది. ఇది దీన్ని 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని 10 నిమిషాలు అయిన తర్వాత దీని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి పనస గింజల కూర రెడీ అండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.